అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి. ఈరోజు టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలం మరియు విక్రయాలకు సంబంధించినటువంటి వివాదం నడుస్తూ ఉంది. ఏదైతే ఫిబ్రవరిలో కమిటీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని 30 ఏప్రిల్ బహిర్గతపరిచి, అదేవిధంగా నిన్న 1.5 కోట్ల ఆస్తుల యొక్క అమ్మకాలకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ వివాదం రాజుకొని ఈరోజు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటిది, ప్రజల యొక్క మనసుల్లో ఉన్నటువంటి అనేక సందేహాలు ఈరోజు మేము ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తామన్నాను ఈ వీడియో ద్వారా. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడిచిందని చెప్పి సంబరాలు చేసుకుంటూ ఈరోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులకి ఈరోజు సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఈరోజు ఏదైతే కోట్లాది మంది భక్తుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి కోనేటి రాయుడుగా పూజలు అందుకునేటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని పవిత్రతను తగ్గించేటువంటి ఒక మూర్ఖత్వపు విఫల ప్రయత్నం జరుగుతుందనేటువంటి భావన ఈరోజు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో, వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కడైతే ఉన్నారో, వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో వాళ్ళందరికీ కూడా కలిగేటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరిగినటువంటి వివాదాలు విమర్శలు ఈరోజు చూస్తే, బస్ టికెట్లపైన అన్యమత ప్రచారం ద్వారా భక్తుల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఎవరైతే టీటీడీలో ఉద్యోగస్తులుగా అన్యమతస్తులను నియామకాలు చేయడం, అదేవిధంగా ఇతర శాఖల నుండి అన్యమతస్తుల్ని టీటీడీ నియమ నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ పవిత్రతను తగ్గించేటువంటి విధంగా ఈరోజు అన్యమతస్తుల్ని బదిలీలు చేయడం అటువంటి వ్యవహారాలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల్ని ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారిని నియమించడం జరిగింది. అయితే ఈరోజు ఇటీవల వచ్చినటువంటి కరోనా విపత్తు సమయంలో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రార్థనా స్థలాలు మందిరాలు కూడా ఈరోజు పూజలు మాత్రమే చేసుకున్నటువంటి అవకాశాన్ని కల్పించి భక్తులకి దర్శనాన్ని నిలిపివేసిన సందర్భంలో కేవలం వారి స్వార్థం కోసం ఈరోజు టీటీడీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు వారి బంధుమిత్రులతో ఒక పెద్ద మందని వేసుకొని ఈరోజు వెళ్ళి దర్శనం చేసుకొని భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితులను మనం చూసాం. సామాన్య భక్తులకి అవకాశం లేనటువంటి దర్శనం ఈరోజు మీకెలా లభించింది, మీరు నియమ నిబంధనలు మీకు వర్తించవా అని చెప్పి ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరంలో జరిగినటువంటి అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే, తిరుమల డైరీలు క్యాలెండర్లు ఎంతో పవిత్రంగా అనేక మంది బహుతీవ్రంగా శుభసూచకంగా భక్తులందరూ కూడా భావించేటువంటి డైరీలు కావచ్చు, క్యాలెండర్లు కావచ్చు, ముద్రణ అనేది ప్రతి సంవత్సరం దసరా బ్రహ్మోత్సవాలు అప్పటికే అవి అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం డిసెంబర్ చివరి వారం జనవరి మొదటి వారం వరకు కూడా అవి భక్తులకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు దాఖలాలు కూడా ఎక్కడా కనిపించాల. వీళ్ళు దానికి చెప్పినటువంటి సాకు కారణం ఏంటి అంటే, డైరీల ముద్రణని ఢిల్లీలో ఉన్నటువంటి ఒక సంస్థకి, అదేవిధంగా మరికొన్నిటి ముద్రణ కోసం శివకాశిలో ఉన్నటువంటి ఒక సంస్థకి కూడా అప్పగించడం జరిగింది అని చెప్పి ఈరోజు అధికారులు తెలియజేయడం జరిగింది. మేము ఈరోజు సూటిగా అడుగుతూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి టీటీడీకే స్వయంగా ముద్రణ వ్యవస్థ ఉంది, ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు కావచ్చు, సప్తగిరి లాంటి పత్రికలు కావచ్చు ముద్రణ జరిగి ఈరోజు భక్తులకు అందుబాటులోకి వస్తూ ఉంటే, కేవలం ఇంత ప్రాశస్త్యం కలిగినటువంటి ఇంత ప్రఖ్యాతి కలిగినటువంటి టీటీడీ వ్యవస్థ ఈరోజు డైరీల కోసం వేరే సంస్థను ఆశ్రయించి మీరు ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలను పంపించాలనుకున్నారు, దీని వెనక ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది బయట పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే లాక్డౌన్ సమయంలో మీడియా ముసుగులో కొందరమంది వ్యక్తులు తిరుమల యొక్క పవిత్రతకు భంగం కలిగించే విధంగా మద్యాన్ని మాంసాన్ని ఈరోజు
తిరుపతి నుంచి కింద నుంచి కొండపైకి తీసుకువెళ్ళి అక్కడ సేవిస్తూ పట్టుబడినటువంటి సంఘటనలు ఈరోజు మనం మాధ్యమాల్లో ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా వీటి వెనకాల జరిగినటువంటి కుట్ర ఏంటి? ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఇటువంటి చర్యల పైన ఎందుకు నిమ్మకు నేరెత్తినట్లుంటుంది? ఇన్ని సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటనలు ఈ సంవత్సరం రోజు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయని చెప్పి ఈరోజు భక్తులు ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 1400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఎవరైతే సొసైటీ ద్వారా నియమించుకున్నటువంటి ఉద్యోగులు, ఈరోజు వాళ్ళని తీసివేస్తాం, వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి ప్రకటనలు లీకులు ఇచ్చినటువంటి సందర్భంలో ప్రజా వ్యతిరేకత కావచ్చు, ప్రతిపక్షాల వ్యతిరేకత కావచ్చు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఒక మెట్టు వెనక్కి తగ్గి ఈరోజు వాళ్ళని యథావిధిగా కొనసాగించినటువంటి పరిస్థితి. అయ్యా, మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు టీటీడీ పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, ఈరోజు మీరు ఉద్యోగుల్ని తొలగించేటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారే, ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి టీటీడీ సంస్థ, అత్యధిక ఆదాయం కలిగినటువంటి ససంపన్నమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి మీరు ప్రజల్లో ఎటువంటి సంకేతాలు పంపిస్తూ ఉన్నారు? ఈరోజు తిరుమల యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు అదేవిధంగా ఆగమన శాస్త్రం అనేది, తిరుమలలో పూజలు ఏ విధంగా జరగాలి, ఏ సమయాల్లో ప్రార్థన గుడిని తెరవాలి, ఏ సమయంలో ముయ్యాలి, ఏ సమయంలో ఎటువంటి పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, అని ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి ఉత్సవాలు చేయాలి, ఇవన్నీ కూడా ఆగమన శాస్త్రం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతూ ఉంటాయి. అయితే మీరు గత జనవరిలో తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వచ్చినప్పుడు చూస్తే ఆగమన శాస్త్రానికి విరుద్ధంగా ఈరోజు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం అనేది అవకాశం కల్పిస్తారు భక్తులకి. కానీ ఏదైతే ఈ యొక్క సంవత్సరం రోజుల్లో జరిగినటువంటి కారణాలు ఇది కూడా ఒకటి, 10 రోజుల పాటు వైకుంఠ దర్శనం, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కరిగిస్తాము. ఈరోజు భక్తులకి ఏదైతే క్రౌడ్ ఎక్కువ వస్తారు వారి యొక్క దాన్ని నియంత్రించేందుకు 10 రోజులు కల్పిస్తామని చెప్పారు. అయ్యా, ఆగమన శాస్త్రం ప్రకారం ఉన్నటువంటి నిబంధనల్ని మీరు అనుసరించడానికి మీరు ఉన్నారు తప్పితే ధర్మకర్తలుగా మీరు వాటిని మార్చేటువంటి హక్కు అధికారం మీకు ఎక్కడా కూడా లేవు, కోట్లాది మంది భక్తుల మనోభావాలని గాయపరిచేటువంటి అధికారం మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఆ రోజు భక్తుల నుంచి వ్యతిరేకత రావడం, శాస్త్రీయ కోణంలో దానిపైన విస్తృతంగా చర్చ జరిగిన తర్వాత ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని కేవలం ఒక్కరోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనాన్ని కలిగించినటువంటి పరిస్థితుల్ని ఈరోజు మనం చూసాం. ఇటీవల నిన్న ఏదైతే TTDSevaOnline.com అనేటువంటి వెబ్సైట్ యొక్క పేరుని, టీటీడీకి సంబంధించినటువంటి దాన్ని ఈరోజు TirupatiBalaji.apgov.inగా మార్చారు. ఈరోజు వాళ్ళు దీనికి చెప్పినటువంటి సాకు కారణం ఏంటి అంటే, ఈరోజు వెబ్సైట్లు, అనేక వెబ్సైట్లని హ్యాక్ చేస్తున్నారు, వెతికేందుకు వీలుగా ఉంటుందని మార్చడం జరిగింది అని చెప్పి ఈరోజు ఒక సాకుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెబ్సైట్ని హ్యాక్ చేస్తుంటే, ఈరోజు వెబ్సైట్లని మ్యానిపులేట్ చేస్తుంటే దాన్ని నియంత్రించేటువంటి ఫైర్వాల్ సిస్టమ్నో ఇంకొక వ్యవస్థను మీరు అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఈరోజు ఎవరో హ్యాక్ చేస్తున్నారని మార్చుకుంటూ పోయి జనాల్ని అగమ్యగోచరంగా గందరగోళ పరిస్థితులకు నెట్టేటువంటి ప్రయత్నం మీరు చేయడం మంచి పద్ధతి కాదు. ఈరోజు తెలుగువారు కావచ్చు, కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భక్తులు కావచ్చు, ఈరోజు తిరుమల అంటే తెలియని వాళ్ళు లేరు. ప్రతి కుటుంబం కూడా జీవితంలో ఒక్కసారైనా సరే తిరుమలను దర్శించుకునేటువంటి ప్రయత్నం, ప్రతి సంవత్సరం భక్తులు వేలాదిగా ఈరోజు తిరుమల కొండపైకి వచ్చి వారి యొక్క మొక్కులను చెల్లించుకునేటువంటి పరిస్థితుల్లో మీరు ఇటువంటి బుకింగ్ వెబ్సైట్లని ఈరోజు అగమ్య గోచరంగా కన్ఫ్యూజ్ చేసి భక్తులని యొక్క గందరగోళం చేయడం మంచి పద్ధతి కాదు. దాన్ని వెంటనే మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు లడ్డూ అమ్మకాలు, ఈరోజు తిరుమల లడ్డూకి ఎంత ప్రాశస్త్యం ఉంది అంటే, తిరుమల లడ్డు యొక్క ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రసాదం ఈరోజు తిరుమల యొక్క ప్రసాదం. ఈరోజు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రులు కావచ్చు, ఏ ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కావచ్చు, కలిసేటప్పుడు మనం దాని యొక్క గౌరవ సూచకంగా పవిత్రతతో పూజ్యభావంతో లడ్డూని తీసుకువెళ్ళి వారికి అందజేస్తాం. ఎందుకంటే అది అన్ని చోట్ల దొరికేది కాదు, ఇది మా తెలుగు వారి యొక్క ప్రత్యేకత, తిరుమల తిరుమల దేవస్థానం నుంచి తీసుకొచ్చినటువంటి లడ్డు అని చెప్పి మనం అందజేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు అదొక వ్యాపార వస్తువుగా, అదేదో అంగట్లో దొరికేటువంటి ఒక తీపి పదార్థంగా మాత్రమే చూస్తూ ఆ లడ్డు యొక్క పవిత్రతను, ప్రాశస్త్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఎబ్బడి మొబ్బడిగా ఎక్కడైనా తిరుమల లడ్డు దొరుకుతుంది, తిరుమల లడ్డు విక్రయ కేంద్రాలను మేము ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు చెప్పడం, ఈరోజు మీరు దీనికి సమాధానం ఏం చెప్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సూటిగా మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రస్తుతం నడుస్తున్నటువంటి అంశం జోలికి వస్తే,
ఒక్కటి కాదు రెండు కాదు అనేక వివాదాలు, అనేక అంశాలను ఈ సంవత్సరం రోజుల్లో తీసుకొచ్చినటువంటి అధికారులు కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కొన్నటువంటి ఆస్తుల్ని విక్రయించేటువంటి వేలం వేసేటువంటి దానికి శ్రీకారం చుట్టి ఈరోజు ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏదైతే తమిళనాడులో 8 జిల్లాలు, విల్లుపురం, కాంచీపురం, తిరువళ్ళూరు, కోయంబత్తూరు, వెల్లూరు, నాగపట్నం, తిరుచి, ధర్మపురి, ఈ విధంగా 8 జిల్లాల్లో ఉన్నటువంటి 23 ఆస్తుల్ని, అదేవిధంగా ఋషికేశ్లో ఉన్నటువంటి ఒక ఆస్తిని ఈరోజు వేలం వేసేదానికి ఈరోజు మీరు ఒక పన్నాగం పన్నారు అని చెప్పి మేము అనుకున్నటువంటి పరిస్థితి ఈరోజు భక్తులు నెలగొంది. అయితే ఈ 8 జిల్లాల్లో ఉన్నటువంటి 16 ఇళ్ల స్థలాలు, అదేవిధంగా 8 వ్యవసాయ భూములు వేలం వేసేందుకు 8 మందితో కూడినటువంటి 2 బృందాలను ఏర్పాటు చేశారని చెప్పి అధికారులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈరోజు వీళ్ళు వేలం వేయడానికి చూపిస్తున్నటువంటి సాక్ ఏంటి అంటే ఆస్తుల యొక్క నిర్వహణ ఈరోజు కఠినతరంగా ఉంది, బాధ్యత ఎక్కువైపోతుంది, కాబట్టి వాటిని వేలం వేసి వచ్చేటువంటి సొమ్ముని ఖాతాలో జమ చేస్తామని చెప్తున్నారు. అయ్యా టీడీ టీటీడీ అధికారులని కావచ్చు, వ్యవస్థను కావచ్చు, మేము సూటిగా జనసేన పార్టీ తరఫున ఒకటి అడుగుతా ఉన్నాం, నిజంగా భక్తులనే వాళ్ళు ఆ యొక్క ధనాన్నే స్వామివారికి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళే ఆస్తులు అమ్మి ఆ ధనాన్ని స్వామివారి ఖాతాలో జమ వేసిండే వాళ్ళు కదా, కానీ కేవలం వారి యొక్క ఆస్తుల్ని వారి తదనంతరం కావచ్చు వారి వారసత్వంగా అది స్వామివారి పేరు మీద ఉండాలనేటువంటి ఒక పవిత్రతతో ఒక మొక్కు చెల్లించుకునే విధానం కావచ్చు, ఒక దాతృత్వ ధోరణి కావచ్చు, ఇది స్వామివారి సేవలో ఈ స్థలం కావచ్చు, ఈ భవనం కావచ్చు, ఈ పొలం కావచ్చు ఉండాలనేటువంటి ఆలోచనతో వారు స్వామివారి పేరు మీద రాసిచ్చారు. మీరు ధర్మకర్తలు అంటే మీరు దానికి కాపలాగా కాసి తరువాత తరాలకి, తరువాత స్వామివారి సేవలకి దాన్ని వినియోగించేందుకు చేయాలి తప్పితే ఈ విధంగా అర్థం పర్థం లేని నిర్ణయాలతో కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలతో చెలగాటలు ఆడుతూ ఉంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీరు ఏదైతే వేలానికి శ్రీకారం చుట్టారో ఆ వేలాన్ని ఈరోజు వెంటనే నిలిపివేయాలా, ఎందుకంటే ఈరోజు దాదాపుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కేరళ, హర్యానా, పంజాబ్ ఇలా అనేక రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి వారికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా 8 రాష్ట్రాల్లో 5,000 ఎకరాల భూములు ఈరోజు స్వామివారి పేరు మీద ఉన్నాయి. అవి కూడా నిర్వహణ సాధ్యం కావట్లేదని వాటిని కూడా అమ్మే ప్రయత్నం మీరు ఏమైనా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? మీరు చెప్పేటువంటి వాటిలో ఎక్కడైనా కూడా కనీసం ఈరోజు ఇంగిత జ్ఞానం లేకుండా చేసినటువంటి ప్రయత్నాన్ని ఈరోజు ప్రజలు, భక్తులు, ప్రతిపక్షాలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఖండిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మీరు హిందువుల మనోభావాలనే కాదు, ఈరోజు తిరుమల యొక్క ప్రాశస్యాన్ని తగ్గిస్తూ ఈరోజు ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపించేటువంటి ప్రయత్నాన్ని మీరు వెంటనే విరమించుకోవాలా? ఎందుకంటే మీరు నిరర్ధక ఆస్తుల యొక్క నిర్వహణ కష్టతరమైతే దానికి ఉద్యోగుల్ని సపరేట్గా కేటాయించండి, అదేవిధంగా ఖాళీ స్థలాలను లీజుకి ఇవ్వండి, పొలాలని కౌలుకి ఇవ్వండి, భవనాల ద్వారా వచ్చేటువంటి అద్దెల ద్వారా దాన్ని ఖాతాలకు జమ చేయాలి తప్పితే ఇప్పటికీ తిరుమలకి అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు అయినటువంటి శ్రీవారి యొక్క ఆస్తిని మీరు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఇది కాదు సరైన పద్ధతి. ఈరోజు వారి ఖాతాల్లో కావలసినటువంటి ధనం ఉంది, ఈరోజు తిరుమల యొక్క ప్రశస్తమైంది, తిరుమల సంపన్నత ఏందనేది ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసు, తిరుమలేశ్వరి యొక్క సంపన్నత ఏందనేది. ఈరోజు మీరు కొత్తగా మేము 100 కోట్లు జమ చేస్తాం, ప్రభుత్వ బడ్జెట్లో ఏదో వ్యాపార సంస్థ బడ్జెట్లో వేసినట్టు దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈరోజు మీరు ఏదైతే నష్టపరిచేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అది మీ అవివేకపు మూర్ఖత్వపు చర్య అవుతుంది తప్పితే మరొకటి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు సామాజిక మాధ్యమాల్లో సేవ్ టీటీడీ క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. ఈరోజు సేవ్ టీటీడీ క్యాంపెయిన్ ఈరోజు మీరు దీన్ని పట్టించుకోకపోతే భవిష్యత్తులో సేవ్ వైసీపీ, సేవ్ జగన్ అనేటువంటి నినాదాలతో మీరు ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని యొక్క ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు, మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నటువంటి ప్రయత్నం చేయొద్దు. అది పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే మీరు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా, నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మీరు స్వామివారి ఆగ్రహానికే కాక ప్రజాగ్రహానికి కూడా గురికాక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మీకు సూటిగా తెలియజేస్తూ వెంటనే మీ యొక్క మూర్ఖత్వపు నిర్ణయాల్ని వెనక్కి తీసుకొని ప్రజల మనోభావాలు గాయపరచకుండా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.